హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఎంనాన్ ఎక్స్ప్రెస్. ఇక్కడ అందరూ బట్టలు లేకుండా నిలబడతారు. కొంతమంది అయితే బట్టలు ఇప్పుడిప్పుడే ఇప్పుకోవడం జరుగుతుంది కదా. వీళ్ళందరూ ఎందుకు ఇప్పుకుంటున్నారని అనుకుంటున్నారా? పక్క మంటి ఉన్న చెరలో ఈత కొట్టడానికైతే కాదు. ఈరోజు మృగశీల కాబట్టి స్పెషల్గా వాళ్ళు చేపలు పట్టడానికి అని చెప్పేసి ఇక్కడ యువకులు కూడా రావడం జరిగింది. వీరితో పాటు పెద్దలు ఈ అందరూ కూడా ఈ చెరువు దగ్గరికి వచ్చి వలలను రెడీ చేసుకుంటూ ఉన్నారు. మరి కొద్ది సేపటికైతే చెరలకు దిగి చేపలు పట్టడం జరుగుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా అమ్మాపురం ముదిరాజు బిడ్డలు. ఈ చెరలో చేపలు పట్టాలంటే వాళ్ళు మాత్రమే పట్టాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా పట్టకూడదు. ఎందుకంటే ఆ చెరువు అనేది వాళ్ళ హక్కు కాబట్టి ఆ చెరువులో చేపలు వాళ్ళు మాత్రమే పట్టాలి. వాళ్ళు పట్టిన తర్వాత ఊళ్ళో వాళ్ళకు బయట వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు డ్రెస్ అందరూ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి బట్టలతో వెళ్తే తడుస్తాయి కాబట్టి వాళ్ళు ఇప్పుకొని చెరలకు దిగడానికి సిద్ధంగా వాళ్ళు అయితే రెడీ అవుతూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ చెరువు లోపలికైతే వెళ్తూ ఉన్నారు. వీళ్ళంతా సీనియర్లు. ఒక పక్క వలలు రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే మరికొంతమంది వలలు పట్టుకొని చెరువు లోపలికి అయితే దిగడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం చూడవచ్చు చెరువు అయితే భుజాల వారు లోతులో అయితే ఉన్నది. చెరువు చాలా చిన్న చెరువు అన్నమాట ఇది. యువకులు కూడా మరి రెడీగా ఉంటున్నారు. భవిష్యత్తులో వీళ్ళు కూడా ఇలాగే చేపలు పట్టాలి కాబట్టి వాళ్ళు నేర్చుకోవడానికి అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సీనియర్లు పడుతుంటే జూనియర్లు చూస్తూ నేర్చుకోవడానికి ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళు కూడా వలని రెడీ చేసుకుంటూ ఉన్నారు. యువకులు అందరూ కూడా చాలా సంఖ్యలో రావడం జరిగింది. మృగశీల కాబట్టి చేపలు ప్రతి ఒక్కరూ తినాలి అనే ఒక ఆచారం ఉంటుంది కాబట్టి ఆచార ప్రకారం ఈరోజైతే చేపలు పట్టడానికి అయితే ముదిరాజులు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు యువకులు అందరూ కూడా ఒక పక్క నుంచి చేపలను ముందుకు తరుముతూ ఉన్నారు. మరోపక్క సీనియర్లు అందరూ కూడా వలలతోని వాళ్ళకి ఎదురుగా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు నుంచి తరుముతుంటే ఆ చేపలు అటు వెళ్ళి ఆ వలలో చిక్కుకుంటాయి కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఆపోజిట్ వెళ్ళడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనం చూడవచ్చు అందరూ కూడా రౌండ్ అప్ అవుతూ ఉన్నారు. ఆ సర్కిల్లో ఉన్న చేప మాత్రం ఆ వలలో చిక్కుకోవడం జరుగుతూ ఉన్నది. కనీసం ఒక 100-120 మంది ఉండొచ్చు. వీళ్ళంతా అందరూ కలిసి ఒక రౌండ్ సర్కిల్ ఏర్పాటు చేసుకొని అందరూ కూడా దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నది. చేపలు ఏ ఒక్క చేప మిస్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు సర్కిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేపలు అయితే వలలు చిక్కుకున్నాయి అనుకుంటా, ఎందుకంటే అందరూ కూడా దగ్గరికి రావడం జరిగింది. అది చూడొచ్చు కొంతమంది వలలో చిక్కుకున్న చేపల్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చెరువు నుంచి ఒడ్డుకు తీసుకురావాలి కాబట్టి ఆ నీళ్ళలో నుంచి ఆ వలలో చిక్కుకున్న చేపల్ని ఒడ్డుకు గుంజుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు వాళ్ళు ఒక వలలో ఉన్న చేపలను అయితే చెక్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. చేపలు పడ్డ వలను అయితే ఒడ్డుకు తీసుకురావాలి, లేకుంటే అవి తప్పించుకొని మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వాటిని పట్టుకొని ఒడ్డుకైతే రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒక ఆయన ఆ వలలో పడ్డ చేపలను అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు వలలో చాలా పెద్ద చేప అయితే మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద చేప పడ్డది. ఈ విధంగా ఒడ్డుకైతే ఒక్కొక్క చేపని తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అంటే వలలో ఎన్ని చిక్కుకుంటే అన్ని చేపలు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈయనకు ఒక చేప పడింది. అలాగే మరో ఒక అతను మరి వలనైతే గుంజుకో రావడం జరుగుతుంది. ఆ వలలో అయితే ఒక 4-5 చేపలు ఉన్నాయి అనుకుంటే ఇందులో. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వలలో చిక్కుకున్న చేపను అయితే ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడ ఒక దగ్గర చేర్చడం జరుగుతూ ఉన్నది. మొత్తానికి మృగశీర స్పెషల్ ముదిరాజులు పట్టిన చేపలు ఈరోజు మనమైతే కళ్ళారా చూసాం. మొత్తానికి అయితే మృగశీర రోజైతే తప్పకుండా చేప తినాలన్నది ఒక ఆచారం ఉన్నది కాబట్టి ఆ ఆచార ప్రకారం మనమంతా పాటిస్తూ చేపలు అయితే ఈరోజు తినాలి కాబట్టి మనం కూడా చేపను ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కొని అయితే తీసుకొని పోవాలి కాబట్టి నేను కూడా కొనుక్కొని తీసుకొని వెళ్తా. కేజీ వచ్చేసి ఈరోజు రేటు ఇక్కడ చెరువు దగ్గర పట్టిరు కాబట్టి 130 రూపాయలు రేట్ అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది. 130 రూపాయల కేజీలాగా మనం అయితే కొనుక్కొని మనకి ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు తీసుకొని పోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో.